ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128:2. సహోదరి సహోదరులారా, రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతగా కష్టపడినా మీ కష్టార్జితం నిలబడటం లేదా? వచ్చిన జీతం వచ్చినట్లుగా ఖర్చయిపోతుందా? మీ కష్టార్జితం చినిగిన సంచిలో వేసినట్లుగా ఉందా? అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించదరని, మీకు మేలు కలుగజేసేదనని ఆయన వాగ్దానమిస్తున్నాడు. అయితే ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే, మన చేతుల కష్టార్జితము మనము అనుభవించాలంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన త్రోవల యందు నడుచుకోవడం నేర్చుకునవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. ప్రియులారా, ఈ లోకములో మనము మన ఇష్టానుసారంగా జీవించి లేమిలో బ్రతుకుదామా, లేక దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా మారదామా అనేది మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులముగా ఉంటాము, లేదా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మనము మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనకు రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకొని రాకూడని కష్టాలను కొని తెచ్చుకునే వారముగా ఉంటాము. కాబట్టి మనము మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి మనలను మనము సంపూర్ణముగా అప్పగించుకుని వారమై ఉందాం. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అని. సహోదరి సహోదరులారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల యందు నడుచుకుంటూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా జీవించుటకు సహాయము దయచేయమని, నిన్ను ప్రేమిస్తూ జాగ్రత్తగా నిన్ను వెతుకుతూ నీ వలన కలుగు ఫలములు మేము పొందుకొనులాగను కృపచూపమని, నీతి యథార్థతలతో కూడిన జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.